కార్తీక మాసం వచ్చిందంటే చాలు, వనభోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడుందా అని జనులు అన్వేషిస్తూ ఉంటారు. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చెయ్యాలన్నది హైందవ సాంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మైనా వెంట తీసుకువెళ్ళి మరీ భోజనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కొలువై ఉంటారన్నది విష్ణు పురాణ కథనం. ఉసిరి చెట్టును భూమాతగా కొలుస్తారు. దేవ దానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం. ఇది సకల మానవాళిని రక్షిస్తుందని విశ్వసిస్తారు. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వదని, ఔషధ మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి అని చెబుతుంది చరక సంహిత. అందుకే ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో 5 ఉసిరి చెట్లను నాటాలని చెబుతూ ఉంటారు. అయితే సూత మహర్షి మునులందరితో కూడి నైమిషారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలను చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడింది. ఉసిరి చెట్టు అనేక ఔషధాలను కలిగిన వృక్షం మరియు దామోదరునికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం. అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టు నీడ ఎంతో శ్రేష్టమైనదే. వనభోజనాలు ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి, ఆ తరువాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధుమిత్రులు మిత్రులతో కలిసి వనభోజనాలు చేస్తారు. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడు మరియు తోటి గోపబాలలతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడున యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేశాడని భాగవతంలో వర్ణించబడింది. ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసిన వారిని చూడటానికి యముడికి కూడా శక్తి చాలదట. ఉసిరి చెట్లు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారికి మహాపాతకాలు సైతం తొలగిపోతాయట. దాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవి నివాసమై ఆమెకు ఎంతో ఇష్టమైనదిగా ఉంది. కార్తీక మాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది. ఉసిరి వృక్షంలో మొదట్లో దాత్రీదేవి దామోదర స్వామిని పూజించి మధుర పదార్థాలను నివేదించాలి. బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు ఉన్న వనంలో భోజనం చేయడం వనభోజనాలుగా ప్రసిద్ధి చెందింది. ఉసిరి చెట్టు మీద ఈ కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడని, అందుకనే ఆ చెట్టును దాత్రి నారాయణుడుగా భావించి పూజలు చేయాలని శాస్త్రాలలో చెబుతున్నారు. ఉసిరి చెట్టుకి 8 వైపులా దీపాలు పెట్టి 8 ప్రదక్షిణలు చేయాలి. ఈ ఉసిరి పత్రితో విష్ణువుకు పూజలు చేయాలని పెద్దలు అంటూ ఉంటారు. ఈ కాలంలో ఉసిరికాయలు బాగా వస్తాయి. ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవిని లాంటిది. రోజూ ఉసిరి ఏదో ఒక రూపంలో మనం తినాలి. ఇందులో షడ్రుచులలోని చేదు తప్ప మిగిలిన 5 రుచి. ఇది మన జీర్ణశక్తిని కాపాడుతుంది, మన శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, శరీరంలో సమతుల్యం తీసుకువస్తుంది. ఈ చెట్టు గాలి కూడా చాలా మంచిది. అందుకే ఈ నెలలో ఈ చెట్టు దగ్గర దీపాలు, పూజలు, ప్రదక్షిణలు, వనభోజనాలు అంటూ ఎక్కువసేపు ఈ చెట్టు దగ్గర గడపాలని పెద్దలు చెబుతూ ఉంటారు.